నల్గొండ ఉద్యమాల ముద్దుబిడ్డ సిపిఎం సెక్రటేరియట్ సభ్యుడు జులకంటి రంగన్న గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ముచ్చటిద్దాం. నమస్తే. నమస్తే. మీరు నల్గొండలో రంగన్నగా ప్రజలలో చాలా ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అసలు ఉద్యమాల్లోకి మీరు వచ్చిన ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు? నేను 1977 ఉద్యమాల్లోకి రావటం జరిగింది. మొదట్లో నేను మిర్యాలగూడ పట్టణంలో అక్కడ ఒక అరాచక ముఠ పెద్ద ఎత్తున రౌడీజం సాగించటం, అందరినీ బెదిరించటం, అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సమయంలో మేము ఇండిపెండెంట్గా ఒక యువజన సంఘాన్ని స్థాపించడం అనేది జరిగింది. కొంతమంది యువకులం కలిసి ఈ పట్టణంలో ఈ అరాచకం ఏంటి, వీళ్ళది ఇలా దౌర్జన్యాలు ఏంటి, ఇలా రౌడీజం ఏంటి, దీన్ని మనం ఎదుర్కోవాలి అని చెప్పేసి ఆ రకంగా మేము ఒక యువజన సంఘాన్ని ఏర్పాటు చేసాం. మిర్యాలు కూడా పట్టణ యువజన సంఘం అని, దాంట్లో పార్టీలకు అతీతంగా ఆ క్రమంలో మేము వాళ్ళతోటి స్ట్రగుల్ చేస్తూ వాళ్ళ అరాచకాలని తిప్పికొట్టేటువంటి పరిస్థితుల్లో అప్పుడు వాళ్లకు మాకు మళ్ళీ పెద్ద ఎత్తున ఘర్షణలు, దాడులు ఇవన్నీ కూడా వచ్చాయి. అటువంటి సమయంలో అప్పుడు సిపిఎం పార్టీ నాయకుడిగా గాధ శ్రీనివాసరెడ్డి గారని అక్కడ మిర్యాలగూడలో పార్టీ ఆఫీస్లో ఉండి పనిచేస్తుండేవారు. ఆయనని కలిసినప్పుడు, మీరు ఇట్లా ఇండిపెండెంట్గా సంఘం పెట్టుకొని వాళ్ళతో పోట్లాడలేరు, మీరు ఖచ్చితంగా ఒక పార్టీకి అనుబంధంగా ఉండాలి, పార్టీ అండలేకపోతే మీరు ఏం సాధించలేరని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సార్, అంతకుముందే మా పార్టీ అంటే మా కుటుంబం అంతా కూడా పార్టీ బ్యాక్గ్రౌండే. మా నాయకులు, మా నాన్నగారు కూడా ఆయన అప్పట్లో వీర తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని కొంతకాలం జైలు జీవితం అనుభవించినటువంటి పరిస్థితి ఉన్నది. అది మా పార్టీగా పార్టీ కుటుంబమే కాబట్టి ఆ రకంగా మేము అప్పుడు మిర్యాలగూడ యువజన సంఘం కాకుండా డివైఎఫ్ఐ అనేటువంటిది మేము ఆ రకంగా నిర్మాణం చేయటం అనేది జరిగింది. ఆ డివైఎఫ్ఐ ద్వారా మిర్యాలగూడ పట్టణంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీజానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసి చాలా వరకు ఆ శక్తుల్ని వెనక్కి కొట్టి ప్రజల్లో ఒక గుర్తింపు పొందటం అనేది జరిగింది. వీళ్ళు యువజన సంఘం స్థాపించిన తర్వాతనే వీళ్ళ నాయకత్వంలో ఈ అరాచకాలు, రౌడీజం అంతా కూడా వెనక్కిపోయింది అనేది గుర్తింపు అనేది రావడం జరిగింది. ఆ క్రమంలోనే 78 పార్టీ సభ్యత్వం కూడా నాకు ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత క్రమంలో మళ్ళీ సిఐటియు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, డివైఎఫ్ఐ నాయకుడు కొంతకాలం పనిచేసిన తర్వాత మళ్ళీ సిఐటి నాయకుడిగా నేను అక్కడ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ కాలంలో తీసుకున్న కార్మిక ఉద్యమాల గురించి, రైస్ మిల్ వర్కర్స్ అంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ మిర్యాలగూడ ప్రాంతంలో ఉంటుంది, కార్బైల్ ఇండస్ట్రీ. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్లకు ఉద్యోగ భద్రత లేదు, తర్వాత కనీస వేతనాలు అమలయ్యే కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పని చేయించుకునేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మేము సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి హక్కుల కొరకు వాళ్ళకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, బోనస్ కానీ చట్టపరమైన అన్నీ కూడా వర్తింప చేయడానికి కావాల్సిన పోరాటాలు నడిపించాం, వాళ్ళకి సాధించి పెట్టడం అనేది జరిగింది. దాని తర్వాత ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాంట్లో కూడా యూనియన్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం, స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్, రైల్వే వర్కర్సు, తర్వాత సిమెంట్ కార్మికులు, ఇట్లా ఏంటంటే సుమారు ఒక 30-32 సంఘాలు ప్రధానంగా ప్రాంతంలో పెట్టి అనేక ఉద్యమాలు నడిపిస్తూ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ సిఐటిలో చాలా కాలం పనిచేయటం అనేది జరిగింది. ఈ సందర్భంలో అంటే ఇన్ని ఉద్యమాలు చేస్తున్నప్పుడు మీ మీద వచ్చిన నిర్బంధాలు కానీ, దాడులు కానీ ఏమైనా జరిగాయా, వాటి గురించి చెప్పండి. జరిగాయి మాకు, నా మీద, తర్వాత నాతో పాటు పనిచేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకత్వం మీద దాడులు, దౌర్జన్యాలు, కేసులు ఇవన్నీ కూడా వచ్చాయి. నాతో పాటు పనిచేస్తున్నటువంటి, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారిని హత్య చేశారు బస్టాండ్లో, బస్సులో నుంచి లాగి నల్గొండ బస్టాండ్లో హత్య చేయడం జరిగింది. వీరారెడ్డిని హత్య చేశారు భూ పోరాటంలో, భిక్షానాయకుని హత్య చేశారు, కిషన్రావుని హత్య చేశారు. వీళ్ళంతా నాతో పాటు పనిచేసినటువంటి నాయకులు. శ్రీనివాసరెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడుగా ఉండే వాళ్ళని హత్య చేయడంతో పాటు మమ్మల్ని కూడా వెంటాడేవాళ్ళు. ఆ రకంగా మేము చాలా సందర్భాల్లో
మేము శత్రువుల దాడుల నుంచి బయటపడటం కూడా జరిగింది. పోలీస్ కేసులు కూడా పెట్టేయటం, నిర్బంధానికి గురి చేయటం అనేది జరిగింది. కొంతకాలం జైలు జీవితం కూడా అనుభవించాం, తప్పుడు కేసులు కూడా పెట్టించారు. ఈ దాడులు, దౌర్జన్యాలు, తర్వాత ఈ నిర్బంధం, ఇవన్నీ కూడా తీవ్రంగా ఉన్నాయి. వాటన్నిటినీ క్రమంగా ఎదుర్కొంటూ ఉద్యమాలు కాపాడుకుంటూ ఆ రకంగా రావటం జరిగింది. చాలామంది కామ్రేడ్స్ మా కళ్ళ ముందే హత్యలకు కూడా గురి కావటం అనేది జరిగింది. అయినప్పటికీ మేము భయపడకుండా పార్టీ ఆశయాల కొరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కార్యకర్తలను ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తూ పార్టీని, ఉద్యమాన్ని కాపాడుకుంటూ రావటం అనేది జరుగుతూ వచ్చింది. మీకు ఉద్యమంలో తీసుకొచ్చిన శ్రీనివాసరెడ్డి గారిని కానీ మిగతా కామ్రేడ్స్ కానీ చంపేశారు, అదే సందర్భంగా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎన్ని చేస్తున్నప్పుడు మీకు స్ఫూర్తి నింపింది ఏంది అసలు? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎజెండా, దాని యొక్క ఆశయం, తర్వాత వీర తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు, 4,000 మంది ప్రాణాలు అర్పించారు. భగత్ సింగ్ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. తర్వాత అనేక మంది చరిత్ర చూస్తే దేశం కొరకు, ప్రజల కొరకు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకనే మనకు కూడా పెద్ద సమస్య కాదు, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అవసరమైతే మనం కూడా ఈ పార్టీ కొరకు, ఉద్యమం కొరకు దేనికైనా సిద్ధమనేటువంటి దాంట్లో ఎవరికి భయపడకుండా మనం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా. నా కళ్ళ ముందు అనేక మంది కార్యకర్తల్ని, నాయకుల్ని చంపినా కూడా వాళ్ళ యొక్క ఆశయాలను సాధించడానికి ధైర్యంగా పట్టుదలతోటి ముందుకు సాగటం అనేది జరిగింది. వాళ్ళే స్ఫూర్తి, జెండానే జెండా ఎజెండా, కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండానే స్ఫూర్తి, అమరవీరుల యొక్క త్యాగాలే స్ఫూర్తి, ఆ స్ఫూర్తిలోనే పనిచేయటం అనేది జరిగింది. మీరు ఎమ్మెల్యే కాకముందు ప్రజాప్రతినిధిగా చేశారు కదా? నేను ఎమ్మెల్యే కాకముందు నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యాను. నా మీద పోటీ చేసిన ఆయన కూడా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టాడు, అయినా కూడా నేను మంచి మెజార్టీ తోటి కౌన్సిలర్గా ఎన్నికైనా. తర్వాత మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యాను, తెలుగుదేశం సిపిఎం పార్టీ అలయన్స్ తోటి చైర్మన్, ఎస్టీ రిజర్వేషన్ అది. అతను మంగానాయక్ అని చైర్మన్ అయ్యాడు. తర్వాత నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉంటూ ఈ ట్రేడ్ యూనియన్, తర్వాత పార్టీలో పనిచేస్తూనే ఈ మిర్యాలగూడ పట్టణ అభివృద్ధి కొరకు చాలా శక్తివంచన లేకుండా పనిచేయటం జరిగింది. గ్రీన్ అండ్ క్లీన్, క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి ఒక స్లోగన్ తోటి మిర్యాలగూడ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరినీ కూడా కదిలించి, తర్వాత కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా చాలా కార్యక్రమాలు చేపట్టాం. పట్టణ అభివృద్ధి కొరకు కూడా పనిచేయటం అనేది జరిగింది. ఎమ్మెల్యేగా 3 టర్మ్స్ చేశారు మీరు, మొదటిసారి చేశారు కదా, మొదటిసారి చేసినప్పుడు ఫస్ట్ మీరు టేకప్ చేసిన ఇష్యూ ఏంటి? నేను ఎమ్మెల్యేగా 1994లో ఎన్నికైనప్పుడు లిఫ్ట్ రైతులు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన ఉన్నటువంటి లిఫ్టులన్నీ కూడా సరిగా నడవట్లేదు, కరెంటు కూడా సప్లై కానటువంటి పరిస్థితి, రిపేర్లు కానీ తర్వాత ఆపరేటర్లను కూడా ఈ రైతులే భరించవలసిన పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితుల్లో 250 కిలోమీటర్లు పాదయాత్ర చేసి లిఫ్టులన్నీ కూడా ప్రభుత్వమే నడిపించాలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఆ లిఫ్టులు నడిపించాలి, తర్వాత 16 గంటలు కరెంట్ సప్లై చేయాలని చెప్పేసి ఆ నినాదంతో మేము పాదయాత్ర చేసాం. తర్వాత చివరికి గవర్నమెంటు దాన్ని అంగీకరించి 16 గంటలు కరెంట్ సప్లై, సపరేట్ ఫీడర్ లైన్ ఏర్పాటు చేసి ఆ లిఫ్టుల మరమ్మతు కొరకు కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా కొన్ని నిధులు కేటాయించి ఆ రకంగా ఏంటంటే చేయటం అనేది జరిగింది. తర్వాత రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, పేదవాళ్ళ ఇళ్ల స్థలాల సమస్య, ఇటువంటివన్నీ కూడా టేకప్ చేసి అనేక ఉద్యమాలు సాగించాం. ప్రభుత్వం మీద, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చాలా వరకు పరిష్కారం అయ్యేటట్టు చూసాం. మఠంపల్లి మండలంలో గుర్రంబోడు లిఫ్ట్ ఇరిగేషన్ అని ఉంది, అది రీహాబిలిటేషన్ సెంటర్ కింద వాళ్ళకి భూములు ఇచ్చారు, కానీ ఏంటంటే వాళ్లకు త్రాగునీరు లేదు, సాగునీరు లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ కొరకు త్యాగం చేసి వచ్చాము, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదంటే ఆ సమస్య పైన కూడా పాదయాత్ర చేసి వాళ్ళందరితో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపించి ఆ గుర్రంబోడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మంజూరు చేయించి ఆ ప్రాంతంలో త్రాగునీరు, సాగునీరు అందించడానికి కూడా ఆ రకంగా ప్రయత్నం చేసాం. కొన్ని ముఖ్యమైనటువంటి రోడ్స్, కొన్ని బ్రిడ్జెస్, తర్వాత ఏంటంటే హాస్పిటల్స్, స్కూల్ బిల్డింగ్స్, కాలేజీ బిల్డింగ్స్, తర్వాత ఇవన్నీ కూడా చేయించడం అనేది జరిగింది. ఎప్పటికప్పుడు
అధికారుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ వీలైన వరకు ఎక్కువ నిధులు ఎక్కువ పనులు జరిగే విధంగా ప్రయత్నం చేశాం. ప్రజల్లో కూడా మంచి ఆదరణ రావడం అనేది జరిగింది. బేసిక్గా కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేగా ఉండడం అంటే గవర్నమెంట్ సరిగ్గా సహకరించడం అనేది బయట టాపిక్, అది వాస్తవమేనా? అసలు మీరు ఎట్లాంటి పరిస్థితులలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అది వాస్తవం కాదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే ఎప్పుడూ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవటం, రెండోది ఎప్పటికప్పుడు ప్రాపర్గా అధికారుల మీద అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి చేసి పరిష్కారం చేయించడం. ఒకవేళ మేము చెప్తే వినకపోతే ప్రజలందరినీ కదిలించి తీసపోయాడ కూర్చోబెట్టి చేయించడం జరిగేది. శాసనసభలో కూడా ప్రతి విషయాన్ని అక్కడ సభలో ప్రస్తావన తీసుకొచ్చి మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేసి అవసరమైతే నెలకు 3-4 సార్లు కూడా ముఖ్యమంత్రి ఆ లెవెల్లో కలిసి మీరు ఇది చెయ్యాలి, ఇది ప్రజల యొక్క అవసరం అని చెప్పి గట్టిగా ఒత్తిడి చేసి పోట్లాడి పోరాడి శాసనసభలో నిలదీసి ఆ రకంగా ఏంటంటే సాధించడం అనేది జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే అంటే గవర్నమెంట్కు ఆ రకంగా చేయకూడదు అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఏంటంటే మనం గట్టిగా ఒత్తిడి చేయటం వల్ల వాళ్ళు మన యొక్క ఒత్తిడికి తట్టుకోలేక ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ పనులు ఎక్కువ నిధులు ఎక్కువ వర్క్స్ అన్ని కూడా శాంక్షన్ చేయించడం అనేది జరిగింది. అది ఏదో కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు భయపడతారు. మేము కలవాలంటే నెలకు 3-4 సార్లు కలిసేవాళ్ళం ప్రజల తరఫున. కాబట్టి వాళ్ళకంటే ఎక్కువగా పనులు చేసినటువంటివి ఉన్నాయి. మా ఎమ్మెల్యేస్ ఎక్కడ ఉన్నా కూడా అదే రకంగా చేశారు. నేను కూడా పెద్ద నియోజకవర్గం అయినా కూడా ఆ రకంగానే అనేక సమస్యలు పరిష్కారం కావడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. మీ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి పనులు ప్రధానంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు రోడ్స్ లేవు, ఆ రోడ్స్ సౌకర్యం కల్పించాము. కొన్ని బావుల మీద బ్రిడ్జీ లేవు, బ్రిడ్జీల సౌకర్యం కల్పించాము. తర్వాత ఏంటంటే అనేక చోట్ల నీళ్ళందక కాలువ చివరి భూములకు నీళ్ళందక బీడు భూములుగా ఉంటే ఆ వాగులెమ్మటి వంపులెమ్మటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేసి వాటికి నీళ్ళు అందించేటువంటి చర్యలు తీసుకున్నాము. కొన్ని గ్రామాలకు త్రాగునీరు సమస్య లేకపోతే ప్రత్యేకంగా త్రాగునీరు సౌకర్యం కల్పించడానికి ఆ రకంగా ప్రయత్నం చేయడం అనేది జరిగింది. వందలాది బోర్స్ వేయించాము. తర్వాత ఏంటంటే మినీ ట్యాంకులు కూడా కట్టించడం అనేది జరిగింది. తర్వాత హాస్పిటల్స్ ముఖ్యంగా మిర్యాలగూడ హుజూర్నగర్ మిర్యాలగూడ 100-బెడ్ హాస్పిటల్, హుజూర్నగర్లో 50 పడకల హాస్పిటల్, ఇంకా ప్రాథమికమైనటువంటి హాస్పిటల్స్ చాలా వరకు కట్టించడం అనేది జరిగింది. తర్వాత కొన్ని స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చేశాము. అంటే ఏ ఒక్క సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా మిర్యాలగూడ పట్టణంలో మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాము, ఒక స్టేడియం ఏర్పాటు చేశాము, ఒక మంచి పార్క్ అనేటువంటిది ఏర్పాటు చేశాము. తర్వాత ఇట్లా ప్రతి సంవత్సరం కొన్ని 1000 మొక్కలు తీసుకొచ్చి అక్కడ నాటించడం అనేది జరిగేది. జన్మభూమి కార్యక్రమంలో కూడా మేము ఎక్కువ పనులు శాంక్షన్ చేయించుకొని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అవార్డు కూడా పొందడం అనేది జరిగింది. అందుకనే ఏంటంటే మనం అవకాశం ఉన్న మేరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఏ ఒక్క దాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి చేసి ఆ రకంగా చేయించడం అనేది జరిగింది. మీరు ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు దేశంలో 2 చర్చలు, ఒకటి గుజరాత్ మోడల్ అని ఇంకోటి కేరళ మోడల్ అని. అసలు ఈ ఏది బెస్ట్, దేశానికి ఏది అవసరం? ఇప్పుడు గుజరాత్ మోడల్ అనేటువంటిది ఏమో వ్యాపారస్తులకు, అది కొంతమంది సంపన్నులకు, సంపాదించుకునేటువంటి వాళ్లకు, అక్కడ ఉన్న కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేది గుజరాత్ మోడల్. కేరళ మోడల్ అనేది ఏమో మొత్తం ప్రజలకు ఉపయోగపడేటువంటి మోడల్. అది అక్కడ అందరికి విద్య, అందరికి వైద్యము, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, తర్వాత ఏంటంటే అక్కడ శాంతి భద్రతలను కాపాడే విషయంలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి మొత్తం కేరళ రాష్ట్రం మొత్తం ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అక్కడ తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. గుజరాత్లోనేమో కొంతమందికి మాత్రమే ఉపయోగపడేటువంటి నిర్ణయాలు, కొంతమంది మాత్రమే బాగా సంపాదించుకోవడానికి అవకాశం కల్పించేటువంటి నిర్ణయాలు, పేదవాళ్ళ విషయంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ వీళ్ళ దళితులు వీళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా పెరిగిపోవటం, అక్కడ కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. కేరళకు మన గుజరాత్కు ఏం పోలికలు ఉండవు, డిఫరెంట్ అన్నమాట. పూర్తిగా భిన్నమైనటువంటి విధానాలు, భిన్నమైనటువంటి
పాలన తప్ప ఇంకోటి కాదు. కేరళ మొత్తం అది ప్రజల ప్రభుత్వం, గుజరాత్ అనేది కేవలం కొంతమంది మార్బడీల ప్రభుత్వంగా, వ్యాపారస్తుల ప్రభుత్వంగా, కార్పొరేట్ల ప్రభుత్వంగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. ఒక మతోన్మాదం. మరి అక్కడ ప్రజల మధ్య ఐక్యత లేకుండా ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వేరే మతాల మీద దాడులు చేయటం, ఇటువంటి ఏమి అక్కడ ఉన్నది. గుజరాత్కు కేరళకు ఏం పోలికలేవు. కేరళలో అక్కడ వామపక్ష ప్రభుత్వం, తర్వాత ప్రజలందరూ కలిసిమెలిసి జీవించేటువంటి పరిస్థితి, అక్కడ ప్రజాప్రభుత్వం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు, కార్యక్రమాలు ఎంతో నిజాయితీగా, నిబద్ధతగా ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ ఆ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గుజరాత్ ప్రభుత్వం అది కాదు, వాళ్ళు మొత్తం కొంతమందికే ఊడిగం చేసేవాళ్ళు తప్ప మెజార్టీ ప్రజలకు వాళ్ళు సహాయపడేటువంటిది కాదు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పరిశ్రమలు మూతపడుతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, రైతులు గిట్టుబాటు ధర లేక వీధుల్లోకి వస్తున్నారు, మరి దళితులు, మైనార్టీలు వీళ్ళంతా కూడా రక్షణ లేక ఏ రకంగా ఇబ్బంది పడుతుందో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అవినీతి అక్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి, మత విద్వేషాలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో వాటన్నిటికీ భిన్నంగా అందరి కొరకు ఆ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు సామాజిక న్యాయం అనే ఎజెండాతో వస్తున్న బీఎల్ఎఫ్ మీద మీ పార్టీ ముందుంది, అది చేస్తున్నారు కదా, దాని గురించి చెప్పండి. ఇప్పుడు బీఎల్ఎఫ్ అనేది ఎందుకు ముందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ 70 సంవత్సరాల కాలంలో అనేక ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, అనేక మంది ముఖ్యమంత్రులు అనేక పార్టీల పేరుతో వస్తున్నారు. కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఎజెండా ఒకటే. ఒక 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన చేసింది, ఒక 17 సంవత్సరాల పాటు మన తెలుగుదేశం వాళ్ళు పరిపాలన చేశారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్. పార్టీలు వేరైనా వాళ్ళ ఎజెండా మాత్రం ఒకటే. కాబట్టి ఏంటంటే ఈ ఎజెండాతోటి తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి కాదు. ఎవరైతే అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారో, రైతులు, కూలీలు, కార్మికులు, చేతి వృత్తదారులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేదవర్గాలు, అగ్రకులాలు ఉన్న పేదవర్గాలు, వీళ్ళే సంపదకు మూలం. ఈ సంపదకు మూలమైనటువంటి, అందరికంటే ఎక్కువ శ్రమిస్తున్నటువంటి, ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలు అనేది తీసుకోవటం లేదు. కేవలం కొంతమంది లాభపడటానికి, కొంతమంది బాగా ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాంట్రాక్టులు కానీ రకరకాల పేర్లతోటి ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు, ఆయన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటి, తెలంగాణ రాష్ట్ర సంపద మొత్తం కూడా కొంతమంది కొల్లగొట్టుకుపోతూ ఉన్నారు. మన నీళ్లు కానీ, మన సంపద కానీ, మన ఉద్యోగాలు కానీ, తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా కొంతమంది పెత్తనం చేసి ఇక్కడ వాళ్ళే అనుభవిస్తున్నారు, తరలిస్తున్నారని కదా ఆ పేరుతోటే తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ముఖ్యమైనటువంటివి, ఒకటి అర్హులైన పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, 100,000 ఇండ్లు కట్టియాలి, ఇప్పటికీ 10,000 ఇండ్లు దాటలేదు. రెండోది ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నాడు, 130,000 పోస్టులు భర్తీ చేయాలి, ఇప్పటికీ 20,000 పోస్టులు కూడా భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. మూడోది భూమి లేనటువంటి పేదవాళ్లకు, భూమి నమ్ముకొని కష్టపడి బతికేటువంటి దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఆయన లెక్క ప్రకారం 900,000 ఎకరాలు ఇవ్వాలి, కానీ 9,000 ఎకరాలు కూడా దాటలేదు. ఇప్పుడు నిన్న మొన్న రీసెంట్గా జరిగిన ఈ అసెంబ్లీలో నేనేడిచ్చిన అన్న మాటకి ఈ హామీ ఇవ్వలేదు కానీ 3 ఎకరాల భూమి అనే మాట అంటారు, అది ఎవరన్నా నమ్ముతారా? 3 ఎకరాల భూమి ప్రతి దళిత కుటుంబానికి నేను ఇస్తాను, నా మెడకాయ తెగి కింద పడ్డా, నేను దాని కొరకు ఆపేది లేదని చెప్పాడు. ఎవరు నమ్ముతారు? అది నేనేడిచ్చిన అని చెప్పానంటే అది నా మేనిఫెస్టోలో ఉందా 3 ఎకరాల భూమి అనేది ఆయన క్వశ్చన్ చేశారు. కేసీఆర్ నాలుకతోటి, ఆయన నోరుతోటి అనేక సభల్లో అనేక మంది మీద మొత్తం 4 కోట్ల మంది ప్రజలు చూసే విధంగా, వినిపించే విధంగా, వినే విధంగా చెప్పాడు. దాన్ని ఎవరు కాదనలేరు, కాకపోతే ఇలా ఆయన అబద్ధం చెప్తే సరైంది కాదు. ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు, నేను ఎక్కడన్నా అని చెప్పంటాడు. మరి అన్న విషయం ఖచ్చితంగా ప్రజలందరూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, అయింది కదా. అందుకనే ఉద్యోగాల విషయంలో కానీ, భూమి విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ
అందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. కింద కేజీ లేదు, పైన పీజీ లేదు. మరి యూనివర్సిటీలు ఇలా ప్రైవేట్ పరంగా అనుమతి ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించమని అడిగితే వాళ్ళకు 500 రూపాయలు బోనస్ ఇస్తే పోయిందే ఉంది. 500లో 1000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ బోనస్గా యాడ్ చేస్తే వాళ్ళకు కొంత గిట్టుబాటు ధర రావడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళని అరెస్ట్ చేసి బేడీలు వేసి జైలుకి పంపించినటువంటి పరిస్థితి. ఇలా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వమని చెప్పంటే అది ఇవ్వకుండా 2016 మరొక చట్టం అసెంబ్లీలో తీసుకొచ్చి జీవోల మీద జీవోలు తీసుకొచ్చి ఆ రకంగా నిర్వాసితులకు రైతాంగానికి పేదవాళ్ళకి అన్యాయం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చూసినట్టయితే గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా మరి వ్యవహరిస్తూ ఉన్నది తప్ప పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే కొన్ని స్కీముల్లో తేడా ఉండొచ్చు, కానీ మౌలికమైనటువంటి సమస్యలు ముఖ్యంగా రైతాంగాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు, తర్వాత నిరుద్యోగ సమస్య, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద నిధులు కేటాయిస్తూ ఉన్నారు ఆ సామాజిక వర్గాలకు 1000 కోట్లు, కానీ వాళ్ళ సంక్షేమాన్ని ఖర్చు చేయకుండా ఆ డబ్బు మొత్తం కూడా పక్కకు డైవర్ట్ చేసి వేరే అవసరాలకు వాడుతూ ఉన్నారు. మరి అది చట్టం ఉన్నది అయినా కూడా 30-35% కంటే ఎక్కువ ఖర్చు చేయడం లేదు. మరి ఎందుకని చేస్తూ ఉన్నారంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రెండవది, ప్రజాస్వామ్యం అనేది ఏమాత్రం లేకుండా పోతూ ఉంది. ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు, ఉద్యమాలు నడపడానికి వీల్లేదు, ధర్నాలు చేయడానికి వీల్లేదు, అసెంబ్లీలో ప్రశ్నించడానికి వీల్లేదు. ఎవరైనా గట్టిగా అడిగితే వాళ్ళని సస్పెండ్ చేసి బయటికి పంపించడం, తర్వాత ఉద్యమాలు నడిపిస్తే ఇళ్లలోనే అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా ఒక నిరంకుశమైనటువంటి పోగొట్లు. ఒక నయా నవాబ్ లాగా పరిపాలన సాగిస్తుంది తప్ప ఇంకోటి కాదు. అందుకొరకే తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి కావాలంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే కష్టపడి ఈ సమాజంలో పనిచేస్తున్నారో, ఈ సంపదకు మూలమైనటువంటి ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఈ పార్టీల వల్ల కాదు, ఈ కార్పొరేట్ రాజకీయాలు నడిపిస్తూ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా పార్టీలు పెట్టుకొని డబ్బులతోటి రాజకీయాలు నడిపిస్తూ ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఓట్లు కొనుక్కోవటమే కాదు, ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను ఎంపీలనే కొనుక్కుంటాం. ఇలా సంతలో సరుకు కొనుక్కున్నట్టుగానే ఓట్లు కొనుక్కుంటున్నారు, సీట్లు కొనుక్కుంటున్నారు, గెలిచిన వాళ్ళని కూడా కొనుక్కుంటా ఉన్నారు, పార్టీలనే కొనేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? అందుకనే దీనికి ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇలా వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం పార్టీ చూపించేటువంటిదే ప్రత్యామ్నాయం. అందుకని ఒక ప్రత్యామ్నాయ డాక్యుమెంట్ అనేది ఒకటి తయారు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మహాజన పాదయాత్ర 4200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తర్వాత ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి టీమాస్ కార్యక్రమాలు, తర్వాత ఇప్పుడు బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఎందుకంటున్నాం అంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ద్వారానే బిఎల్ఎఫ్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి కావాలంటే ఇదే మార్గం, ఇదే ఎజెండా తప్ప ఇంకోటి కాదు. ఈ పార్టీలన్నీ కూడా ఒక వ్యాపార వ్యవస్థగా పాలనా వ్యవస్థను మొత్తం కూడా మార్చేసి తమ యొక్క స్వప్రయోజనాలకు లాభాల కొరకు, సొంత లాభాల కొరకే పార్టీని ఉపయోగిస్తూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ఈ అవినీతి అక్రమాలు వెనక్కి పోవాలన్నా, తర్వాత ఈ అవకాశవాద రాజకీయాలు వెనక్కి పోవాలన్నా, తర్వాత ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే దానికి బిఎల్ఎఫ్ఏ తప్ప ఇంకొక మార్గం లేదు. బిఎల్ఎఫ్ వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు బలపడాలి. సామాజిక శక్తులు, ప్రజా సంఘాలు, పేదవాళ్ళు, రైతు కూలీలంతా ఏకం కావాలి. దాని ద్వారానే న్యాయం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదనేది ఇలా బిఎల్ఎఫ్ని ఇలా ముందుకు తీసుకొచ్చి ఆ బిఎల్ఎఫ్ ఉద్యమాలు సాగటం అనేది జరుగుతుంది. దేశంలో ఒకవైపు మతోన్మాదం ముంచుకొస్తుంది, ఇదే సందర్భంలో లాల్ నీళ్ళ ఐక్యత అంటున్నారు. ఇదే నేపథ్యంలో హైదరాబాద్లో మన సిపిఎం రాష్ట్ర జాతీయ మహాసభలు నడుస్తుంది. ఈ సందర్భంలో వీటి ప్రాధాన్యత ఏంది, ఎలా నిర్వహించబోతుంది? ఇప్పుడు దేశం మొత్తంలో కూడా చూస్తే ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ, తర్వాత అనేక రాష్ట్రాలు ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ, ఈ పార్టీల ఎజెండా మొత్తం ఒకటే. ఇలా ప్రజల ఎజెండా అనేది మర్చిపోయి వాళ్ళ స్వప్రయోజనాల ఎజెండా, తర్వాత ఏంటంటే అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత అవకాశం ఉన్న వరకు దోచుకోవటం, అవకాశం ఉన్న వరకు ఇతరులకు దోచిపెట్టడం, తమ చుట్టూ ఉన్నటువంటి వాళ్లకు అదే ఎజెండాతో పోతున్నారు. కాబట్టి ఈ దోపిడీ తర్వాత ఏంటంటే ఇదంతా కూడా మరి వెనక్కి పోవాలంటే నిజమైనటువంటి ప్రజల ఎజెండా ముందుకు రావాలంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ
కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, ఉండటానికి ఇల్లు, చదువు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా రావాలంటే దీనికి ఏంటంటే వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బలపడాలి. ఇవాళ ఇక్కడ తెలంగాణలో బిఎల్ఎఫ్ ఏ రకమైతేనే బలపడాలని కోరుకుంటున్నాము. దేశం మొత్తంలో కూడా అదే రకంగా ఈ ఎజెండాని బలపరిచేటువంటి శక్తులని, పార్టీలన్నీ కూడగట్టుకొని ఆ రకంగా దేశవ్యాప్తంగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడిపిస్తూ దాని ద్వారా మాత్రమే ఈ ప్రజా సమస్యల పరిష్కారం అయితే తప్ప ఇంకోటి కాదనేది అది మన మహాసభ కూడా చెప్పదలుచుకుంది. ఇక్కడ ఈ నెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు సిపిఎం పార్టీ 22వ అఖిల భారత మహాసభలో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, దేశ పరిస్థితుల్లో ఈ పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో వాటిని తిప్పికొట్టడానికి ఒక ఆల్టర్నేటివ్ విధానాలతోటి ఈ వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల్ని మొత్తం కూడా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటువంటిది అది ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఫ్రంట్గా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన నిర్ణయాలు ఈ మహాసభలో తీసుకోవటం అనేది జరుగుతుంది. దేశ ప్రజలు మొత్తం కూడా మహాసభ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదున్నా సిపిఎం పార్టీ దేశానికి మొత్తం ప్రజలకు అవసరం ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అలాంటి పోరాటాలు కూడా సాగిస్తారని చెప్పేసి అందరూ మన వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఆశించిన ప్రకారంగానే మహాసభలో నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మార్పు కొరకు పెద్ద ఎత్తున పోరాటాలు నడపడం కూడా జరుగుతూ ఉంది. ఈ మహాసభల సందర్భంగా ప్రచార కమిటీ కన్వీనర్గా ఉన్నారు కదా, మీరు ఏర్పాటు ఎలా జరుగుతుందో ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ మహాసభలో జయప్రదం చేయడానికి ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశాము. దాంట్లో అందరూ కూడా బాధ్యతలు తీసుకొని ఎవరి బాధ్యతలో వాళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు. ప్రచార కమిటీ కన్వీనర్గా మాకు అనుబంధంగా ఉన్నటువంటి కమిటీలు కూడా చాలా చురుగ్గా పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గోడల మీద వాల్ లైటింగ్స్ రాయించడం జరిగింది. తర్వాత 2 బస్సు జాతాలు కూడా 20 జిల్లాల్లో మొత్తం యాత్రలు జరిపి ఆ రకంగా ప్రజల్లోకి ఈ మహాసభ యొక్క ప్రాధాన్యతని తీసుకోవడం జరిగింది. తర్వాత సెమినార్లు, ప్రతిరోజు సెమినార్లు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా సెమినార్లు జరుగుతూ ఉన్నాయి. కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి, ఆటల పోటీల కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత ఈరోజు రాష్ట్రం మొత్తంలో జెండాలు కూడా ఎగిరేయటం అనేది జరుగుతుంది. తర్వాత ముగ్గుల పోటీలు, ముగ్గులు వేయటము, ఇట్లా ఏంటంటే ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలు 100లాది మంది, 1000లాది మంది ఈ మహాసభ జయప్రదం చేయడానికి కావలసినటువంటి ప్రచారాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి కరపత్రాల ద్వారా, బుక్లెట్స్ ద్వారా అనేక పద్ధతుల్లో ఇలా ప్రచారాలు మొత్తం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు 13వ తారీఖు నాడు ఈ కల్చరల్ అంటే ఇక్కడ ఫెస్టివల్, ఆ ఫెస్టివల్ ప్రారంభం కూడా మన ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతూ ఉన్నది. 15వ తారీఖు నాడు బేరీ అనేటువంటిది కూడా భోగించబోతూ ఉన్నాం. ఇట్లా ఈ మహాసభకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు జయప్రదంగా అవటానికి 25,000 మంది ఎర్రసేన కార్యకర్తలు తోటి కవాజ్ చేయించడానికి కూడా శిక్షణలు ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. 1,00,000 మందిని బహిరంగ సభకు తరలించడానికి అవసరం ఉన్నటువంటి ప్రచారము, కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్పీడ్గా జరుగుతున్నాయి. సభకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడానికి సిద్ధమవుతున్నారు. యువతీ యువకులు ఒక 20-25 వేల మంది కవాతులో పాల్గొనడానికి కూడా శిక్షణ పొందటం అనేది జరుగుతూ ఉన్నది. మహాసభ ఏర్పాట్లు తర్వాత ప్రచారం చాలా స్పీడ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. ఇది జూలకంటి రంగన్న గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ, సిపిఎం తెలంగాణ టీం, హైదరాబాద్.